మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పైట్ల మధు, జిల్లా పాలికల కన్వీనర్ పూజ ప్రసాద్, వీరబాబు, సునీత, ప్రమీల విద్యార్థులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్ అనేది షో టీమ్ గా మారాయి. కావున ఆ షీ టీమ్ ను పటిష్టంగా ఏర్పాటు చేయడంలో ఈరోజు పోలీసులు విఫలమైంది, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది. మీ సందర్భంగా డిమాండ్ చేసేది ఒకటే, మహబూబాబాద్ జిల్లాలో దాదాపు చాలా గర్ల్స్ విద్యా సంస్థలు ఉన్నాయి, కాబట్టి వాటి ముందు ఏదైతే షీ టీమ్ పటిష్టంగా ఏర్పాటు చేయండి. మహబూబాబాద్ జిల్లాని షీ టీమ్ పటిష్టంగా ఏర్పాటు చేయడంలో, అగ్రస్థానంగా ఉంచడంలో మహబూబాబాద్ జిల్లా యంత్రాంగం ముందుండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఈ డిమాండ్స్ ని కలెక్టర్ గారికి వివరించడం జరుగుతుంది. ఆ సమస్య పరిష్కారం కోసం నిరంతరం విద్యార్థులను ఐక్యం చేసి భవిష్యత్ ఉద్యమాలకు ఊపునిస్తాం. బయారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అలాగే చలికాలం వచ్చింది, చలికాలం వచ్చినా సరే ఆ దుప్పట్లు ఇప్పటిదాకా పంపిణీ చేయలేదు. ఆ దుప్పట్లు పంపిణీ చేయడం వల్ల నానా వ్యవస్థలకు విద్యార్థులు గురవుతూ ఉన్నారు. ఆ దుప్పట్లు పంపిణీ చేయాలని, అలాగే బయారులు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రధాన డిమాండ్లతోటి కలెక్టరేట్ ముట్టడం జరిగింది. స్కాలర్షిప్లు విడుదల చేయాలని, అలాగే దాదాపు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 40% మంది గిరిజనులు ఉన్నారు. కాబట్టి మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు